అన్న మొన్న ఒక వీడియో చూస్తామన్న, దాంట్లో ఒక దేడిది మగ్గాడు పిచ్చోడు అవలగాడు, ఆడు ఏమంటాడు అంటే మీరు చచ్చిపోయిన తర్వాత మీరు గంగలో పోయి బొక్కలు కలుపుతారని చెప్పేసి అంటున్నా. వానికి ఏం తెలుసు దానికి, మేము చనిపోయిన తర్వాత మా శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇస్తున్నాం అన్న. ఆహుతి ఇచ్చిన తర్వాత మా బొక్కలు గంగ దాంట్లో కలుపుతున్నాం మేము, గంగా నది కలుపుతున్నాం మేము, అది మాకున్న సంబంధం. ఆ పిచ్చోడికి ఏం తెలుసు అన్న, అసలు సంస్కృతి గురించి ఏం తెలుసు వీళ్ళకి, హిందూ గురించి ఏం తెలుసు, దాంట్లో ఏమేమి ఉంటే సంగతి ఏం తెలుసు అన్న వాళ్ళకి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మాత్రం అయితే ఊరుకోవడం లేదన్న, ఖచ్చితంగా మాత్రం అయితే మా స్టైల్లో మాత్రం ఖచ్చితంగా సమాధానం చేస్తాం. ఎందుకు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తే ఇక అంటే దాడి చేస్తున్నారు కాబట్టి నువ్వు అన్న. ఒకటి వాళ్ళ కులస్థుల వాళ్ళ మతాలకు వాళ్ళు ప్రేమించుకుంటారు అన్న, మా మతం నేను ప్రేమించుకుందాం తప్పే. సరే అన్న, మీరు ఇంత హిందూ హిందూ అంటున్నారు కాబట్టి ఒక ప్రశ్న ఇస్తా. మీ దగ్గర ఆపదాన్ని వచ్చిన వ్యక్తులలో కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా వస్తుంటారు కదా, అందులో ముస్లింలు కూడా ఉంటారు, క్రిస్టియన్లు కూడా ఉంటారు, ఓన్లీ మీరు హిందువులకే హెల్ప్ చేస్తారా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏం తెలుసా అన్న, నేను ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదన్న. నేను ఓకే సాయం అనేది ప్రతి కులానికి ప్రతి చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. నా ప్రశ్న ఏంటంటే, నాకు ఆపద ఉందని వచ్చిన ముస్లింకి మీరు సాయం చేస్తారా, నాకు ఆపద వచ్చిన అని చెప్పి వచ్చిన ఒక క్రిస్టియన్కి మీ వంతు సాయం మీరు చేస్తారా, ఓన్లీ హిందువులకే చేస్తారా? లేదన్న, సాయము ఆపద అనేది ప్రతి మతానికి ఒకటే అన్న. ఓకే ప్రతి మతానికి ఒకటే కాబట్టి అందరికి సాయం చేస్తాం అట్లాంటివి పెట్టుకున్నాం నేను. సాయం కూడా వచ్చారు. ఓకే ఫస్ట్ వాళ్ళ గుణం చూడమన్న, వాళ్ళ మతం చూడము, వాళ్ళు ఏ ఏ క్యాస్ట్కి ఏ కులానికి సంబంధించిన అది చూడండి నేను ఫస్ట్. వాళ్ళ కష్టాన్ని ఏంటో ఫస్ట్ నేను, వాళ్ళ కష్టాన్ని విని వాళ్ళకి ఏ విధంగా సాయం నేను చేయాలి, నా సాయం ఎలా వాళ్ళకి ఉపయోగపడుతుంది, నా అవసరం వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు కష్టాన్ని వింటారు తప్ప ఏ కులం లేదు, కష్టమే వింటాను నేను, వాళ్ళ కష్టాలే వింటాను అంతేగాని మతం చూడను కులం చూడను నేను. ఎందుకంటే కష్టం అనేది అన్న, కష్టంతో ఎంతో ఏడ్చుకుంటూ వస్తూ ఉంటారు మన దగ్గరికి. అప్పుడు కులం చూస్తామన్న, మనం మతం చూస్తామన్న, వాళ్ళ కళ్ళల్లో బాధ చూస్తామన్న, అయ్యో పాపం ఇట్లా జరిగిందా అని చెప్పేసి అని కళ్ళల్లో కనిపించదు కదా ఏ కులం ఏ మతం అని చెప్పేసి ఆ బాధ కనిపిస్తుంది అన్న. ఆ బాధను చూసి ఖచ్చితంగా సాయం చేయాలనిపిస్తుంది. రైట్ అన్న, మీ దగ్గర ఆపద అని చెప్పి చాలా మంది వస్తుంటారు కదా, ఆ మనుషుల దగ్గర మీరు చందాల రూపంలో వసూలు చేస్తారు అనేది కూడా కొంతమంది మాట్లాడతారన్న. మీకు ఎదుగుతా ఉంటే మాత్రం రాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొడతారు అన్న. ఓకే ఎదుగుతా ఉంటే ఖచ్చితంగా రాళ్ళు కొడతారు, అది ఎదుగకుండా రాళ్ళు కొడతారు. అంటే ఒక మనిషి ఎదుగుతా ఉంటే ఇప్పుడు చూడన్న, జనరల్ గా ఇప్పుడు మన ఇంట్లో కూర్చున్నాం, పక్క కూడా ఏమంటాడంటే ఏడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, ఈడు బయటకు వెళ్ళాడు, ఏం పని చేయడు, దద్దమ్మా అని చెప్పేసి అంటారు. అదే వాడు బయటకు వెళ్ళేసి మంచి జాబ్ చేసుకుంటే బాగా సంపాదిస్తా ఉంటే అప్పుడు కూడా మాట్లాడతారు. అంటే మంచి చేస్తే మాట్లాడతారు, చెడు చేస్తేనే మాట్లాడతారు, మాట్లాడడం మాత్రం కన్ఫర్మ్. వాళ్ళు అలవాటు అన్న, అట్లాంటి కూడా నేను పట్టించుకోనన్న. చాలా మంది ఉంటారు పైసలు వస్తుంది అవన్నీ కాదన్న, అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ మొత్తం అంతా ఎందుకు చేస్తాం అన్న, మాకేం అవసరం అన్న. ఇప్పుడు ఒకళ్ళు సాయం గురించి మన దగ్గరకు వచ్చారు, వస్తే వాళ్ళకి ఒకటే చెప్తా నేను, లీగల్ గా పోవన్న, మా మిస్సెస్ అడ్వకేట్ ఆమె ఫ్రీగా మాకు కౌన్సిలింగ్ చేస్తుంది, ఫ్రీగా లీగల్ పాయింట్స్ చెప్తా ఉంటుంది తనకి. ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్ పోమంటాము, ఇంకేముందన్న పైసలు ఎక్కడ ఖర్చు అయితే మరి. చాలా మంది అనుకుంటారు, విధవలు అనుకుంటారు అవన్నీ మొత్తము అన్న, మన అసలు దందాలు మన దగ్గర లేవన్న, వస్తే మాత్రం ఖచ్చితంగా సాయం చేస్తాన్న, ఖచ్చితంగా చేస్తాయని. వాళ్ళకి అవసరం ఎక్కడ వరకు నా అవసరం ఉందో, వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళ అవసరాన్ని నేను ఎక్కడికైతే ఉపయోగపడుతున్నో ఖచ్చితంగా నేను సాయం చేస్తాను. అవి కొంతమంది అంటారన్న పైసలు వసూలు చేస్తారని చెప్పేసి అని, ఎంతమంది అంటారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. మరి ఎందుకన్నా మీరు ఇంత నీతిగా నిజాయితీగా వాళ్ళ సమస్య పరిష్కారం కోసం మీరు కష్టపడుతున్నట్టయితే, ప్రవీణ్ అనే వ్యక్తి సెటిల్మెంట్ చేస్తాడు, దందాలు చేస్తాడు, వాళ్ళ ఆపదనే ఈయన ఆసరగా తీసుకొని పైసలు వసూలు చేస్తాడు అని కొంతమంది మాట్లాడతారు కదా. మరి ఒక మాట చెప్పాలన్న, ఒక మాట ఏంటంటే అన్న, సెటిల్మెంట్లు చేస్తే కనుక నా మీద 100 కేసులు ఉంటాయి, రైట్? 4-5 బిల్డింగ్లు ఉంటాయి, ఒక 5-6 కార్లు ఉంటాయి, మెర్సిడీస్ కార్లు, బెంజ్ కార్లు, బీఎండబ్ల్యూ కార్లు ఉంటాయి, ఎక్కడ ఉన్నాయి అన్న మన దగ్గర. ఓకే సాయం చేసే గుణమే అన్న, అదే పెద్ద గుణం, అదే పెద్ద ఆస్తి నాది, అదే పెద్ద ఆస్తి నాది అన్న. ఒకసారి మా ఇంటికి మా అంబర్పేట రాన్న, మాది కామన్ ఇల్లు అన్న, మీరు ఇంటికి వస్తే ఛాయ్ పెట్టించేంత కెపాసిటీ మా దగ్గర ఉంది. ఓకే అది ఇక తాతలు సంపాదించిన ఆస్తులు అంటే, తాతలు సంపాదించింది మాత్రం అయితే చెప్పలేము, అవి తాతలు మనం ఫాదర్లు సంపాదించిన ఆస్తులు ఉన్నాయన్న. అంతేగా మేము సెటిల్మెంట్ చేసి ఇక్కడ కూడా సంపాదించలేము అన్న, మేము పతకొనికి వస్తే కూడా సాయం చేస్తాం అన్న. సెటిల్మెంట్లలో మేము సెటిల్మెంట్లు కాదన్న, దాని అది వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారు మన దగ్గర, వచ్చిన వాళ్ళు తిరిగి ఖచ్చితంగా సాయం చేస్తాయి. ఇంత అంబర్పేటలో ఇన్నేళ్ల ప్రజాసేవలు ఉంటూ సంఘ సంస్కర్తగా పేరు పొందిన మీరు, అంటే నేను చాలా మంది ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భాలలో ఏదన్నా ఒక చిన్న ఎలిగేషన్ మేము వెతుకుతా ఉంటాం,
కానీ మీలో కావాలని ఏదో కెమెరాల ముందని కాకుండా కూడా వ్యక్తిగతంగా మీ మీద చిన్న ఆరోపణలు కూడా లేదన్న చెప్పడానికి వాస్తవంగా అటువంటిది ఇన్నేళ్లుగా ఒక్క ఆరోపణ లేకుండా మీరు ప్రజా జీవితంలో ఉన్నారు అని అంటే అటువంటి మీకు అంతిమంగా మీ జీవిత లక్ష్యం ఏందనంటే ఏం చెప్తారన్న? అన్న ఇప్పటి వరకు అయితే భగవంతుడు ఆయన ఆశీర్వాదం మాకు ఉందన్న, మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదం అందరికీ ఉంది. నేను జర్నలిస్ట్ నేను ఫ్రీగా నా భార్య సర్వీస్ చేస్తుంది అడ్వకేట్గా. మా ఫాదర్ సీనియర్ జర్నలిస్టు, ఆయన కష్టపడి సంపాదించుకొని సీనియర్ జర్నలిస్ట్గా 10 మంది సాయం చేసిండు. ఓకే. మా చెల్లెలు అడ్వకేటు, మా తమ్ముడు కూడా సైకాలజిస్టు, అందరూ సాయం చేసే గుణమన్నా. నిజంగా ఏంటంటే మాకు ఇంకా బాగా ఒక 4 సాయం చేయాలని చెప్పేసి మేము అదే ఉద్దేశంతో ఉన్నామన్న. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయా? మేము ఒక రాజకీయ నాయకుడిగా చూడబోతున్నావా ప్రవీణ్ ముదిరాజ్ గారిని? ఖచ్చితంగా అవకాశం వస్తాం మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు 4 సాయం చేస్తున్నా నేను, రాజకీయాలకు వచ్చి ఇంకొక 10 మంది సాయం చేయగలుగుతాం కదా, నేను ఖచ్చితంగా రాజకీయాల్లో మాత్రం వస్తాను. రైట్ అన్న, ఇన్నేళ్లుగా మిమ్మల్ని ఆదరిస్తున్న మీ అంబర్పేట ప్రజలకు, మీ స్థానిక అక్కడ మీ స్థానికేతర స్థానికులుగా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, లేదా మీకు అభిమానులకు కావచ్చు, మీకు సుపరిచితులకు కావచ్చు, ఏం చెప్తారన్న? అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తానా, ఏంటంటే ఇప్పుడు ఈ జమానా ఈ టైం ఎట్లుందంటే అందరూ వీకెండ్స్ రాగానే వెస్టర్న్ కల్చర్ లో అలవాటు పడ్డారన్న. ఓకే. పబ్లో పోవడం, వైన్ షాప్లో పోవడం, బార్లో పోవడం, ఆ తర్వాత పుట్టినరోజులు అన్న. పుట్టినరోజు వచ్చినప్పుడు రాత్రి 12 గంటలకు 1 గంటలకు కేక్ కట్ చేస్తారన్న. అది వెస్టర్న్ కల్చరే కదన్న, మా హిందూ కల్చర్లు ఉందన్న ఇవన్నీ మొత్తం. అది మన హిందూ కల్చర్లు ఏం తెలుసా అన్న, పొద్దుగా లేవాలి, స్నానం చేయాలి, దోమ దండం పెట్టుకోవాలి, అమ్మ నాన్నకి కాలకి దండం పెట్టుకోవాలన్న, ఇది కల్చర్. అయితే నేనేమంటున్నా, ఒకటి రాత్రిపూట కేక్ కట్ చేసినప్పుడు న్యూసెన్స్, ఆ చుట్టుపక్కల అందరు న్యూసెన్సే. వెస్టర్న్ కల్చర్ ఏం వినిపిస్తుంది అన్న మనకి, న్యూసెన్స్. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు రావడం, వాళ్ళకు ఒక హెడేక్. నేనేమంటున్నా, ఒకటి ఏంటంటే వెస్టర్న్ కల్చర్ నుంచి హిందూ కల్చర్లకు, అంటే మన సనాతన ధర్మం కల్చర్కి రావాలి, భగవాన్కి దగ్గరగా ఉండాలి. భగవాన్కి దగ్గరగా ఉంటే అమ్మ నాన్న ప్రేమిస్తారన్న. అమ్మ నాన్న ప్రేమిస్తే ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉండే. భగవాన్కి, భగవంతునికి ఎంత దగ్గరగా ఉంటే అమ్మ నాన్న అంత ప్రేమిస్తాం మనం. అదే వెస్టర్న్ కల్చర్ అనుకోనా, ఆడ ఏ అమెరికనో లేకపోతే ఎక్కడో పోతారు. ఇక్కడ అమ్మ నాన్న చనిపోయినా కూడా రాడన్న వాడు, అట్లా వదిలేసి వెళ్ళిపోతారు అట్లా. సో ఏంటంటే సనాతన ధర్మంలో ఇవన్నీ ఏంటంటే వస్తే కనుక ఇక్కడ భగవంతు దగ్గరగా ఉంటే అమ్మ నాన్న కూడా భగవంతుని లేక చూసుకుంటారన్న. ఇదే నేను చెప్పవలసింది ఏంటంటే, ప్రతి యువతకు కూడా చెప్పవలసింది ఏంటంటే, వెస్టర్న్ కల్చర్ నుంచి మన హిందూ కల్చర్, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అని నా కోరిక, నా ఉద్దేశం కూడా అది. రైట్ ప్రవీణ్ అన్న, ఇంటర్వ్యూలో చాలా మంచి మంచి గొప్ప గొప్ప అంశాలు ఈ యావత్ భారతదేశ యువతకు అందించే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్ అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్.